నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఆన్లైన్ నుంచి కొత్తగా మనం గనక మనీని ఎర్న్ చేయాలనుకుంటే ఈ 2023కి సంబంధించి ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంటారు? దేన్ని పిక్ చేసుకుని మనం గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? మ్యామ్, అంటే మనం ఆన్లైన్లో మనీ ఏం చేయటం అంటే బేసిక్గా ఎలా చెప్పొచ్చు అంటే కాదేది కవితకి అనర్హం అంటారు కదా, కుక్కపిల్ల గిపిల్ల అట్లా ఆ టైప్లో. ఆన్లైన్లో మనం మనీ ఏం చేయాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఆటోమేషన్ వల్ల జాబ్స్ పోతాయి అంటూ ఉంటారు. మనం అదే ఆటోమేషన్ ద్వారా మనీ ఎలా ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాం. ఓకే. సో ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించుకుని మనం ఏ విధంగా మనీ ఏం చేయొచ్చు, ఫస్ట్ మీకు అసలు ఆటోమేషన్ టూల్స్ ఏంటి అనేది చెప్తాను, దాన్ని బట్టి మీకే ఒక ఐడియా వస్తుంది. అలాగే ఏ విధంగా మనీ ఏం చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఫైవర్ లాంటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో కనుక మీరు ఇక్కడ చూస్తే ఆటోమేషన్ అని చెప్పి సెర్చ్ చేయగానే ఇదిగోండి, ఐ విల్ సెటప్ జాపియర్ జాబ్ ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ 3000 రూపీస్. ఇదిగోండి 3000 రూపీస్. ఐ విల్ క్రియేట్ స్క్రాపర్, ఐ విల్ ఆటోమేట్ యువర్ షీట్స్. ఈ విధంగా వర్క్స్ అన్నిటినీ కూడా ఆటోమేషన్ చేస్తాను అని చెప్పి ఒక 5-10 మినిట్స్ పనికి దే ఆర్ ఛార్జింగ్ 3000 రూపీస్ అండి. ఏం చేస్తారు వీళ్ళు అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి జాపియర్ ఒకటి, ఇంకోటి ఇంటిగ్రేట్లీ ఒకటి, అలాగే పెబ్లీ, అదేవిధంగా IFTTT. ఓకే. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆటోమేషన్ టూల్స్. ఏమేమి ఆటోమేషన్ చేస్తాయి అంటే మన ఒక బిజినెస్కి సంబంధించినటువంటి చాలా రెగ్యులర్గా ఉండే టాస్కులు అన్నీ కూడా దీనిలో మనకు ఆటోమేషన్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఒక కస్టమర్ క్లయింట్ ఎంక్వైరీ చేయగానే ఆటోమేషన్ ఒక మెసేజ్ వెళ్ళిపోవాలి, మా దగ్గర ఈ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, జాయిన్ అయ్యాక థ్యాంక్ యూ మెయిల్ పంపించాలి, ఇంకో ఒక 10 రోజుల్లో పేమెంట్ చేయాలి, పేమెంట్ రిమైండర్ పంపించాలి. సో ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఒక పర్సన్ ఉండి చేస్తూ ఉండాలి. అదే మనం ఇప్పుడు దీని ద్వారా అనుకోండి, చక్కగా ఇదే ఆటోమేషన్గా ఇంకా 10 రోజుల ముందు వాళ్ళకి ఒక అలర్ట్ వెళ్ళిపోతుంది, కోర్స్ కంప్లీట్ అయిపోగానే థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్ అని చెప్పి కోర్స్ అయిపోగానే సర్టిఫికేషన్ వస్తుంది. ఇట్లా మనం అన్ని పనులన్నీ కూడా ఆటోమేషన్ చేసుకోవచ్చు. సో అట్లా మనకి దీనిలో ఇవ్వండి మార్కెటింగ్కి సంబంధించి చేసుకోవచ్చు, బిజినెస్ ఓనర్స్ సంబంధించి ఉన్నాయి, సేల్స్ ఆపరేషన్స్కి సంబంధించి ఉన్నాయి, కస్టమర్ కమ్యూనికేషన్కి సంబంధించి ఉన్నాయి, స్టార్టప్కి సంబంధించి ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇవ్వండి ప్రతిదానికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆటోమేషన్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. ఓకే. ఇదిగోండి ఈ విధంగా ఏం జరిగితే మనం ఏమేం చేయాలో మొత్తం ఇలా ఒక సెటప్ పెట్టేసుకున్నాం అనుకోండి, దాని ప్రకారం అన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఏంటి, నేను ఒక ఎక్సెల్లో ఒక మెయిల్ ఐడి పెట్టి ఫోన్ నెంబర్ పెట్టగానే వాళ్ళకు మెయిల్ వెళ్ళిపోవాలి. ఓకే. అదేవిధంగా వాళ్ళకు ఒక వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇవన్నీ జస్ట్ నేను ఒక ఎక్సెల్లో ఒక నెంబర్ పెడితే ఇవన్నీ జరిగిపోతాయి. ఓకే. ఇట్లా మనం వాళ్ళకి ఆ పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి మన సైట్లో. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆటోమేషన్ అంటామండి. ఓకే. సో ఈ ఆటోమేషన్ చేయడానికి ఇదిగోండి ఈ సైట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈమెయిల్ మార్కెటింగ్కి సంబంధించి కానివ్వండి, ఫామ్స్ క్రియేట్ చేసి కానివ్వండి, ఈమెయిల్ వెరిఫికేషన్ కోసం కానివ్వండి. ఇదిగోండి జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో మనం అన్నిటినీ కూడా ఆటోమేషన్ చేసుకోవచ్చు. దానిలో కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ షీట్ ఉందనుకోండి, గూగుల్ షీట్ ఉపయోగించి ఏమేం చేయొచ్చు ఇక్కడ వస్తాయి. ఓకే. ఇదిగోండి గూగుల్ షీట్ను ఉపయోగించుకుని గూగుల్ షీట్లో మనం ఒక మెయిల్ ఐడి పెట్టగానే అది ఫేస్బుక్కి సంబంధించింది కావాలా, టెలిగ్రామ్కి సంబంధించింది కావాలా, గూగుల్ ఫామ్కి సంబంధించింది కావాలా, ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అంటే ఎక్సెల్లో మనం ఒక నెంబర్ పెట్టగానే ఏం జరగాలి, ఇక వైడ్ చాలా నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయండి. నేను గూగుల్ షీట్లో ఒక మెసేజ్ పెట్టగానే అది ఆటోమేటిక్గా ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్నింటిలో పోస్ట్ అయిపోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ షీట్లో ఒకటి పెట్టగానే అది ట్విట్టర్లో రావాలి. ఇదిగోండి దీనిలో రాగానే ఆటోమేటిక్గా అది ట్విట్టర్లో పోస్ట్ అయ్యేలాగా, లేదు ఒక ట్విట్టర్లో పోస్ట్ రాగానే అది మనకి షీట్లో యాడ్ అయ్యేలాగా. ఇదిగోండి ఇట్లా క్రియేటెడ్ ట్విట్టర్ ట్వీట్ మన ఎక్సెల్లో ఒక ఇది పెట్టగానే ఒక రో యాడ్ చేయగానే ఆటోమేటిక్గా ట్విట్టర్లో పోస్ట్ అయిపోయింది. అంటే జస్ట్ చాలా సింపుల్గా మనం ఒక మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ ఆటోమేటిక్గా అన్నిటికీ వెళ్ళిపోయేలాగా కూడా చేయొచ్చండి. సో టైం సేవింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాసెస్ బాగుంటుంది. ఎస్ అండి, అంటే బిజినెస్కి అన్ని కూడా క్షణాల్లో జరుగుతూ ఉండాలి. అవును సార్. ఇప్పుడు పేమెంట్ చేస్తారు వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయరు, మాకు పేమెంట్ కట్టడం ఇంతవరకు ఏ కన్ఫర్మేషన్ రాలేదు రాలేదని కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వెంటనే మనం ఒక మెసేజ్ మెయిల్లో పంపించాం అనుకోండి, ఏదో ఒకటి చూసుకుంటారు, ఓకే మనకి వెంటనే అప్డేట్ వచ్చింది, కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ ఇది ఉంటుంది. ఈ ఆటోమేషన్ని కనుక ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్కి మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నా, లేకపోతే మన సర్వీస్ని వాళ్ళకి అందించాలి అనుకున్నా,
ఆ నీడ్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటాము, అండ్ ఆ పర్సన్స్ని మనం ఏ విధంగా పిక్ చేసుకోవాలి అంటాం సార్? ఈ టూల్స్ ఉపయోగించుకొని ప్రతి బిజినెస్లో కూడా చాలా వరకు పనులు తగ్గించుకోవచ్చు. రిపీటెడ్గా చేసే పనులు ఉంటాయి. ఒక కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నాకు ఒక కోర్స్ గురించి ఎంక్వైరీ వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక హాస్పిటల్కి ఎవరో కాల్ చేశారనుకోండి, అట్లా వాళ్ళందరినీ మనం ఫాలో అప్ పెట్టుకోవడానికి, అట్లా ప్రతి బిజినెస్కి కూడా ఒక స్కూల్ ఉంది, స్కూల్కి సంబంధించి పిల్లల ప్రోగ్రెస్ ఇంటికి పంపించడానికి కావచ్చు, ఆ పిల్లల అటెండెన్స్ ఇంటికి పంపించడానికి కావచ్చు, ఇవన్నీ మాన్యువల్గా చేయాలి అంటే చాలా కష్టం కదండి. ఇట్లా నేను మీరు ఏ కేటగిరీ చెప్పినా కూడా దాన్ని ఏ దానిలో ఏ వర్క్స్ని ఆటోమేషన్ చేయవచ్చు అనేది నేను చెప్పగలుగుతాను. ఓకే ఓకే. లేదు ఎవరైనా సరే ఈ టూల్స్ని ప్రాపర్గా తెలుసుకుంటే వాళ్ళే చక్కగా ఈ విధంగా ఏ బిజినెస్ అయినా కూడా చేయగలుగుతారు. ఇంకా నేను మీకు ఇక్కడ మీకు చూపించింది జస్ట్ ఒక 4 టూల్సేనండి, ఇంకా ఆ విధంగా చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అన్నింటిని ఉపయోగించుకొని ఈ విధంగా జస్ట్ మనం వేరే వాళ్ళకి ఆటోమేషన్ చేసిస్తూ చాలా మంచి అమౌంట్ అయితే ఏం చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరికైతే ఇది కనుక నేర్చుకొని, ఇప్పుడు చాలా మందికి టైం చాలా సేవ్ అవ్వడం అవసరం, అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇమీడియట్గా క్షణాల్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే బిజినెస్లో ట్రస్ట్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎవరికైనా ఈ కాన్సెప్ట్ నచ్చి దీన్ని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకోవచ్చు, ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, అండ్ కెరియర్ పరంగా ఎంచుకోవచ్చు అన్న ప్రాసెస్లో ఆలోచించినప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటే అసలు మన దగ్గర ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ వీడియో చూసిన ఒక బిజినెస్ పర్సన్కి ఇది మాకు మా బిజినెస్కి ఏ విధంగా దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు అని ఒక డౌట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా ఒక స్టూడెంట్, ఓకే నేను దీన్ని చేయాలనుకుంటున్నాను, దీని మీద నాకు నాలెడ్జ్ కావాలి, లేదు దీంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం మీద నాలెడ్జ్ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ ఉన్న నెంబర్ కనుక వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు క్లియర్ గైడెన్స్తో పాటు విత్ ప్రాపర్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, షూర్. సపోర్ట్ కూడా ఏంటి అంటే ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేవాళ్ళం. అది ఎక్కువ మంది ఏంటంటే ప్రతి చిన్న చిన్న డౌట్స్ కూడా అడుగుతూ ఉన్నారని చెప్పి కాంటాక్ట్ నెంబర్ కాకుండా ఎవ్రీ వీక్ ఒక రోజు ఓన్లీ డౌట్స్ కోసం ఒక లైవ్ సెషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ప్రతి వారం మినిమం ఒక 2 గంటలు ఆల్రెడీ మనకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఏ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకైనా డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం కోసం ఒక సెషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం ఆఫ్టర్ ఫెస్టివల్. ఓకే. అంటే ఎవరైనా మన దగ్గర జాయిన్ అయ్యారు అంటే వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా వారానికి ఒకసారి ఆ రోజు వచ్చి ఆ డౌట్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండి, నా పేరు వచ్చేసి శ్రీవాకుల. నేను ఇంతకుముందు సాయి రమేష్ గారి వీడియోస్ చూశాను. ప్రతి ఒక్క వీడియో ఇన్స్పైరింగ్గా ఉంది కాబట్టి నేను నేర్చుకోవాలని, క్యాన్వా గురించి కానీ, ఫైబర్ గురించి కానీ, ఇంకా వేరే చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా అర్థమయ్యేటట్టు, అంటే ఒకవేళ ఆ టాపిక్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒకవేళ అది నేర్చుకోవాలనేసి అనిపించేలా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఇన్స్పైర్ అయ్యానండి. అనుకుంటాను నేను ఇంకా నేర్చుకోవాలి ఫైబర్ గురించి కానీ, క్యాన్వా గురించి కానీ, ఇంకా వేరే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఇది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ దానికి కూడా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.